యార్వికిల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు అరవింద్. ఈరోజు మనం చూసుకున్నట్టయితే టాటా మ్యాజిక్ గోల్డ్ పెట్రోల్ వెహికల్ తీసుకొని నడుపుతున్న అన్నుండడం జరిగింది. ఈ వెహికల్ వచ్చేసి 9+1 డ్రైవర్ సీటింగ్తో నడిచే వెహికల్. ఈ అన్నకి ఇంతకుముందే డీజిల్కి సంబంధించిన 7-సీటర్ వెహికల్ ఉండే, అది షోరూంలో ఇచ్చేసి ఈ వెహికల్ తీసుకొని నడుపుతున్నా అంటున్నాడు. మరి పెట్రోల్ వెహికల్ తీసుకున్నాడు కదా, దీని ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంది, మరి దీన్ని డీజిల్ వెహికల్తో పోలిస్తే మరి లాభం అనేది ఎలా మిగులుతుంది అని పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం. నమస్కారం అన్న, మీ పేరు? వెంకన్న. ఓకే అన్న, ఇప్పుడు మీకు ఈ వెహికల్ ఎప్పుడు తీసుకున్నారన్న? 3 నెలలు అవుతుంది. 3 నెలలు అయితే తీసుకోండి. ఇంతకుముందు మీకు ఏ వెహికల్ ఉండే? డీజిల్ బండి. టాటా మ్యాజిక్ డీజిల్ బండి. ఓకే, ఆ వెహికల్ ఎంత మందిని తీసుకుపోయేది మీరు? అలా 7 మంది తీసుకుపోయేది. 7 తీసుకుపోయేది. ఓకే అన్న, మరి అది ఎప్పటి నుంచి వాడుతున్నారు మీరు? ఒక 4-5 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. ఒక 4-5 సంవత్సరాల నుంచి అది వాడుతున్నారు. ఓకే అన్న, ఈ వెహికల్ ఎంత తీసుకున్నారన్న? మరి ఇది స్మూత్ గా ఉంటది, అందులో ముగ్గురు కూడా ఎక్కువ పడతారు. ఓకే, ఆ వెహికల్ తో పోలిస్తే ఈ వెహికల్ స్మూత్ గా ఉంటది, అలాగే ముగ్గురు వ్యక్తులను కూడా ఎక్కువ తీసుకోవచ్చు అని వెహికల్ తీసుకున్నారు. మరి తీసుకున్నారా, పెట్రోల్ ఇంజన్ కదా, మరి వెహికల్ స్మూత్ అనేది ఎలా ఉంది? మంచిగా కండిషన్ లో కూడా ఉంది. వెహికల్ కండిషన్ లో ఉంది. ఎప్పుడు స్టార్ట్ చేసినా మరి ఈజీగానే స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు స్టార్ట్ చేసినా ఈజీగా స్టార్ట్ అవుతుంది. ఓకే, మరి మీరు కాకుండా ఈ వెహికల్ లో ఎంత మంది వెళ్తున్నారు? 9 మంది లేదా 10 మంది. ఓకే, కంపెనీ వాళ్ళైతే 9 మందిని తీసుకోవాలన్నారు. ఓకే, మరి కూర్చున్న కస్టమర్ల కంఫర్ట్ అనేది బాగుందా? కంఫర్ట్గానే ఉంది. కంఫర్ట్ బాగానే ఉంది. ఓకే, మరి ఆ వెహికల్ తోని పోలిస్తే, మీరు ఏదైతే కిరాయిలకు వెళ్తా ఉంటారు కదా, ఆ వెహికల్ తోని పోలిస్తే మరి ఈ వెహికల్ కి మీ కిరాయిలు మంచిగా దొరుకుతున్నాయా? దాని పాలు ఒక 20-30% లాభంతోనే చూసుకుంటున్నాను. ఓకే, దానితో పోలిస్తే ఇంక 20-30% లాభమే దొరుకుతుంది. ఓకే అన్న, మరి ఈ వెహికల్ బ్రేక్స్ ఏ కావచ్చు, వెహికల్ పికప్ ఏ కావచ్చు, అది ఎలా ఉందన్న? పికప్ బాగుంది. ఇది కూడా పికప్ బాగుంది, పెట్రోల్ కాబట్టి తొందరగా అందుకుంటుంది. ఓకే అన్న, ఈ వెహికల్ లో చూసుకున్నట్టయితే ఎకో మోడ్ ఉంది కదా, ఎకో మోడ్ గురించి ఏమైనా ఐడియా ఉందన్న? అది వేసుకుంటే ఒక 2-3 కిలోమీటర్లు కలిసి వస్తుంది. మనం కలిసి వస్తుంది. ఓకే, అంటే మీరు రిటర్న్ వచ్చేటప్పుడు ఖాళీ ఉన్నప్పుడు వేసుకుంటాను అన్నమాట. ఖాళీ ఉన్నప్పుడు వేసుకుంటారు. ఓకే అన్న, మరి ఈ వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ ఏ కానీ వెహికల్ బ్రేక్స్ ఏ కానీ అంత బాగానే ఉందా? అంత బాగుంది. అంత బాగానే ఉంది. ఓకే అన్న, ఈ వెహికల్ ఎవరైనా కొత్తగా తీసుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఏమని చెప్తారన్న? బాగుంది వెహికల్, మైలేజ్ పెట్రోల్ చేయడం స్మూత్ గా ఉంటది. ఓకే, రిటర్న్ లో ఎవరు లేనప్పుడు ఈకో వేసుకుంటే ఒక 2-3 కిలోమీటర్లు కలిసి వస్తుంది. ఓకే, 7-సీటర్ కంటే ఇది 9-10 మంది కూర్చోవచ్చు. షోరూమ్ తో వచ్చింది చెప్తాను. 9-10 మంది కూర్చోవచ్చు. ఓకే అన్న, ఇప్పుడు మీకు అన్ని ఖర్చులు పోని నెలకి ఎంత వరకు మిగులుతున్నాయి? 20-25 వేలు నుంచి మిగులుతున్నాడు. 20-25 వేలు మిగులుతున్నాయి. ఓకే, మీరు ఈ వెహికల్ ఈఎంఐ లో కట్టే తీసుకున్నారా? తీసుకున్నాను. ఈఎంఐ డౌన్ పేమెంట్ ఎక్స్చేంజ్ చేసిన అనమాట. ఎక్స్చేంజ్ చేశారు. చేసి మీరు డౌన్ పేమెంట్ ఏమైనా కట్టారా? ఏమైనా కట్టలేదు. ఏం కట్టలేదు. ఏం కట్టలేదు. నెలకి ఈఎంఐ ఎంత కట్టుకుంటున్నారు? 16 వేలు కడుతున్నాను. నెలకు 16 వేలు ఈఎంఐ కడుతున్నాను. ఓకే, ఇప్పుడు తీసుకుని 3 నెలలు అయితే అంత బాగానే ఉంది. ఓకే, కొత్త తీసుకునే వాళ్ళకైతే చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అన్న, ఇంతకుముందు అన్నకి ఏంటంటే టాటా మ్యాజిక్ డీజిల్ వెహికల్ ఉండే, 7-సీటర్కి సంబంధించిన వెహికల్, అది ఎక్స్చేంజ్లో ఇచ్చి పెట్రోల్కి సంబంధించిన 10-సీటింగ్ సంబంధించిన వెహికల్ తీసుకున్నాడు. తీసుకున్నా కా నుంచి కూడా నెలకు ఖర్చులన్నీ పోయిన ఒక 20 వేల వరకు మిగులుతున్నాయి, ఈఎంఐలు కూడా కట్టుకుంటున్నా అంటున్నాడు. అలాగే వెహికల్ కూడా పికప్ కూడా చాలా బాగుంది, నేను కూడా డ్రైవ్ చేసినప్పుడు పికప్ బాగుంది. వెహికల్ స్టార్ట్ చేసే మూమెంట్ కూడా మంచి ఈజీగా వచ్చింది. ఓకే, అది కాకుండా ఇంకొక డౌట్, మరి ఏమన్నా వైబ్రేషన్ కానీ ఇంజన్ సౌండ్ ఏమైనా వస్తుందా? మరి మీకు ఇంజన్ సౌండ్? ఇంజన్ సౌండ్ లాంటిది వస్తుంది. కంఫర్ట్ ఉండడానికి వెహికల్ తీసుకున్న ఓనర్ కి కంఫర్ట్ ఉండడానికి మామూలుగా పంచర్ అయినా కూడా కొంచెం దూరం దాకా కూడా వెళ్ళచ్చు, ఈజీగా వెళ్ళచ్చు. అది ఒక మంచి ఫీచర్ అందించారు. ఈ వెహికల్ అయితే అన్న తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. నాకు కూడా ఈ వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు కంఫర్ట్ బాగుంది. అలాగే డ్రైవర్ కాకుండా 9 మంది ప్యాసింజర్లను తీసుకువెళ్ళచ్చు. కూర్చోడానికే కావచ్చు, కాళ్ళు పెట్టుకోవడానికే కావచ్చు, చాలా వైడ్గా ఉంది ఈ వెహికల్. అంటే ప్యాసింజర్లకు ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తా అనుకుంటారో, ఎవరైతే మామూలుగా ఆటోలు డ్రైవ్ చేసేవాళ్ళు, ఇలాంటి టాటా మ్యాజిక్ లాంటి డ్రైవ్ చేసే వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే స్కూల్ వ్యాన్స్ కూడా మంచిగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే రోడ్ ట్యాక్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఆర్టీఓ వర్క్స్తో కలిపి 6,32,000గా ఈ వెహికల్ ప్రైస్ ఉండడం జరిగింది. కేవలం 95,000 రూపాయలు డౌన్ పేమెంట్ కడితే సరిపోతుంది. అందులో ఈ వెహికల్కి మంత్లీ 63,000 వరకు మనకు రెవెన్యూ వస్తుంది. అందులో ఎక్స్పెండిచర్ 40,000 పోను, 22,000 వరకు మనకు ప్రాఫిట్స్ మిగిలే అవకాశం ఉంటుంది. ఈఎంఐ పోనే, ఈఎంఐ నెలకు 12,000 కట్టుకోవడం పోనే 22,000 వరకు మనకు ప్రాఫిట్స్ మిగులుతాయి. ఫ్రెండ్స్, ఈ టాటా మ్యాజిక్ పెట్రోల్ వెహికల్ గురించి తెలుసుకోవాలనుకున్నా లేదంటే వెహికల్ తీసుకోవాలనుకున్నా కిందుండే డిస్క్రిప్షన్లో టాటా మోటార్కి సంబంధించిన వెబ్సైట్ లింక్ అలాగే టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాను, ఒకసారి ఎంక్వైరీ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.